ఎలా ఉన్నారు? నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు మహితాస్ వాయిస్. ఈ వీడియోలో మనం పేరుపాలెం బీచ్కి నర్సాపురం నుండి ఎలా వెళ్లాలో చూద్దాం. నర్సాపురం బస్టాండ్ నుండి పేరుపాలెం బీచ్కి 18 కిలోమీటర్ల దూరం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. సర్వీస్ ఆటోలు, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలి. ఇది మొగల్తూర్ రోడ్డు. ఈ మొగల్తూర్ రోడ్డు 2 రోడ్స్గా డివైడ్ అయ్యి లెఫ్ట్ సైడ్ సీతారామపురం రోడ్డు, రైట్ సైడ్ మొగల్తూర్ రోడ్డు వస్తుంది. మనం బీచ్కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ ఉన్న సీతారామపురం రోడ్లోకి వెళ్ళాలి. ఇది సీతారామపురం మెయిన్ రోడ్డు. ఈ రోడ్లో లెఫ్ట్ సైడ్కి టర్నింగ్ తీసుకోవాలి. దీని తర్వాత పసలదీవి, తూర్పు తాళ్ళు అనే ఊర్లు వస్తాయి. రోడ్ అయితే చాలా బాగుంది. మెయిన్ రోడ్డు నుండి రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ సాయిబాబా గుడి ఉంది. ఈ గుడి వెనుక రోడ్డునే పేరుపాలెం బీచ్ రోడ్డు. ఇక్కడ నుండి రోడ్డు అస్సలు బాగోలేదు. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఏ బీచ్ దగ్గరైనా సరుకు చెట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం మొత్తం కొబ్బరి చెట్లే, సేమ్ గోవా బీచ్లో లాగా. అందుకే ఈ బీచ్ని అందరూ ఆంధ్ర గోవా అని పిలుచుకుంటారు. వచ్చేసాం. ఎంజాయ్ ద వ్యూ. కార్తీక మాసం కదా, అందుకే క్రౌడ్ బాగానే ఉన్నారు. విడి రోజుల్లో కన్నా ఇలా స్పెషల్ డేస్, సండేస్ అలాంటప్పుడు క్రౌడ్ బాగా ఉంటారు. ఇది పాండురంగస్వామి గుడి. ఈ గుడికి కూడా వెళదాం.
ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటా కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదే పాండురంగ స్వామి గుడి. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు అభిషేకాలు, కళ్యాణం, విశేష పూజలు, అన్న సమారాధన జరుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడకు 5,000 మంది పైన భక్తులు వస్తారంట. గుడి అయితే చాలా బాగుంది. ఈ గుడి తర్వాత వీడియో చివరిలో మీకు నేను చాలా చిన్న గుడి చూపిస్తాను. చిన్న గుడి, సన్నని గోపురం, బలమైన ప్రహరీ గోడ, సముద్రాలలో తాకినా ఏమీ అవ్వదు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీపారాధన మేమే చేసాం. ఇప్పుడు గుడి లోపలికి వెళదాం. గుడి అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇక్కడ స్వామివారి పాదాలను అందరూ తాకవచ్చు. ఇక్కడే కాదు, ఏ పాండురంగ స్వామి గుడిలో అయినా కానీ స్వామివారి పాదాలు అందరూ తాకవచ్చు. స్వామివారికి హారతి ఇస్తున్నారు, అందరూ దర్శించుకోండి. ఇది శ్రీ పాండురంగ పిరమిడ్ ధ్యాన మందిరం. ఇంకా కడుతున్నారు. ఇక్కడ కొబ్బరి తోటల్లో అందరూ కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలు చేస్తున్నారు. ఇప్పుడు గుడిని, బీచ్ని ఇంకోసారి ఓవరాల్ వ్యూ చూద్దాం. చెప్పాను కదా చిన్న గుడి అని, అది మహీనే కట్టింది. ఎవరైనా కానీ బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఇసుకతో గుడి కట్టని వాళ్ళు, బొమ్మరిలు కట్టని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు. చిన్న గుడి, సన్నని గోపురం, బలమైన ప్రహరీ గోడ ఇదేనండి.
చూడండి సముద్రాలలు గుడిదాకా వచ్చి ఎలా వెనక్కి వెళ్ళిపోయాయో. మహి కట్టిన గుడికి ఏమీ అవలేదని మహి అయితే ఫుల్లీ హ్యాపీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.